రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం కోసం గ్రామ గ్రామాన చైతన్యం తెప్పించేందుకు త్వరలోనే రథయాత్ర ప్రారంభిస్తామని రాయలసీమ జేసీ కన్వీనర్ బైర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. ప్రొద్దుటూరులోని శ్రీకృష్ణ దేవాలయ ఆడిటోరియంలో జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఇటీవలే జరిగిన అఖిలపక్ష భేటీలో రాయలసీమ నుంచి నేతలకు ఎవరికీ పిలుపు లేకపోవడం దారుణమన్నారు. రాయలసీమను ప్రత్యేకం చేసేంత వరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు. అది వైఎస్ఆర్ మన కాలంలో మనం నిలబడాల్సిందే తప్ప ఏ ఒక్కరితో కలవాల్సిన అవసరం లేదనే అభిప్రాయాన్ని మొదలుపెట్టి జేఏసీ వ్యక్తం చేస్తా వచ్చింది. ఢిల్లీలో షిండే గారు ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజల యొక్క మనోభావాలని బయటకు తీసుకోవడానికి ఒక ప్రక్రియ రావడం జరిగింది. ఆ ప్రక్రియకి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఎక్కడికక్కడ తోడ్పడాల్సిందిగా సహకరించాల్సిందిగా సూచన ఇచ్చుకోవాలి. ఈ పొందుల పట్టణం రాయలసీమ ఉద్యమాలకు నిలయమైనటువంటి పట్టణం. 1969లోనే పెండేటి వెంకటసుబ్బయ్య గారి అధ్యక్షతన రాయలసీమ మహాసభ జరిగినటువంటి పట్టణం. రాయలసీమ సమస్యల కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి నిరాహారం కూడా చేసినటువంటి పట్టణం ఈ పొందుల పట్టణం. మొన్న మేమందరం కలిసి అన్ని పార్టీల వాడిని రాయలసీమ వాణిని ఈ అఖిలపక్షలో పిలిపించాలని విజ్ఞప్తి చేస్తే ఏ రాజకీయ పక్షం కూడా రాయలసీమ అనేటువంటి మాట కూడా మాట్లాడడానికి ఇష్టపడకపోవడం అనేది చాలా ఆశ్చర్యాన్ని ఆవేదనను కలిగిస్తుంది.